ఏజెన్సీలో అయితే అండి 11 మండలాల్లోని 11 మండలాల్లో 125 పిహెచ్లు ఉన్నాయి. 125 పిహెచ్లలోని అదే విధంగా ఇక్కడ 7 మండలాలకు వచ్చేసరికల్లా 23 పిహెచ్లు ఉన్నాయి. 23 పిహెచ్లలోని ఇప్పుడు సుమారు 200 మంది చనిపోవడం జరిగింది. 200 మంది శుష్మరణలు జరుగుతున్నాగానే అంతు పట్టకుండా చనిపోవడం జరుగుతుంది. కానీ ఈ రోజు కూడా ఈ వ్యాధి నిర్ధారణ చేయలేదు ఈ ప్రభుత్వం. ఇంత ఏజెన్సీ ప్రాంతంలోనే గిరిజన ప్రాంతంలో ఇంత బాలింతలు అలాగే ఇక్కడ గర్భిణీ స్త్రీలు ఈ శుష్మరణాలు ఇంత ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పటికి ఇంకా ఈ శుద్ధశుద్ధి లేదండి ప్రభుత్వానికి. చాలా ఇప్పటి వరకు ఆవేదన తల్లుల ఆవేదన ఇప్పటికి ఇంకా ఆవేదనతో ఉండిపోతున్నారు. ప్రతి చోట కూడా వెళ్ళిన చోట కూడా మేము వెళ్ళి ఏజెన్సీలో కూడా ప్రతి ఒక్క తల్లి బిడ్డకి పరామర్శించడం జరుగుతుంది. ఏం జరిగిందమ్మంటే మాకు అంబులెన్స్ సకాలంలో రావట్లేదు. అదేవిధంగా మాకు ఇక్కడ పుట్టే బాబు కూడా రక్తహీనతతో ఉంటున్నారు. పోష్టాహారం లోపం కూడా జరుగుతుంది మాకు అనేసి ప్రతి ఒక్క తల్లి కూడా మా చెప్పుకుంటూ వాపోతున్నారు. అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వం వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. వ్యాధి నిర్ధారణ చేయాలి. అదేవిధంగా అంబులెన్స్లు ఏర్పాటు చేయాలి. తర్వాత ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క తల్లి పిల్లలు కూడా ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందనేసి నేను తెలియజేస్తున్నానండి. ఇక్కడ ఏజెన్సీకి వచ్చేసరికల్లా వైద్య అధికారులు కూడా పూర్తి స్థాయిలో లేరు. వైద్యాధికారుల కొరత ఎక్కువగా ఉంది. ఈ ఫుల్ఫిల్గా అధికారులను కూడా నియమించి సకాలంలో వైద్యం అందించాలనేసి నేను వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నానండి.